బీజేపీ అక్కడ ఏది 104 సీట్లు ఉన్నటువంటి బీజేపీ సెకండ్ పార్టీ ఉప ముఖ్యమంత్రి అంటే వాళ్ళు ఆ విధమైనటువంటి బాధ్యత ఇస్తుకుంటారు ఆ విధంగా ఉన్నప్పుడు చంద్రబాబుని వాళ్ళేమి అవమానించరు ప్లస్ గౌరవిస్తారు ఎక్కడ గౌరవాన్ని తగ్గించరు అలాగని ఎన్డీఏ కన్వీనర్ లాంటి ఎవరు ఎందుకంటే ఐఎన్డీఏ కూడా చూడండి మీరు అప్పట్లో ఇదే ప్రచారం జరిగింది ఐఎన్డీఏకి నితీష్ కుమార్ కన్వీనర్ చేస్తున్నారని కాసేపు అఖిలేష్ చేస్తారని కాసేపు ఇదంతా ఒకటే ఏంటంటే ఇంకొకళ్ళని కన్వీనర్ గా చేయగానే జుట్టు తీసుకెళ్లి వాళ్ళ చేతికి అప్పచెప్పినట్టు అది చేయడానికి కాంగ్రెస్ పార్టీ ఆఫ్టర్ ఆల్ 99 సీట్లు ఉన్నటువంటి కాంగ్రెస్ కి ఇష్టం లేదు దాని కుండి సచ్చిందే 90 ఐఎన్డీఏ కూటమిలో కానీ దానికే లేనప్పుడు 240 సీట్లు వచ్చినటువంటి వాళ్ళ నెత్తిని ఇంకొన్ని పెట్టుకుంటాడా అదే కదా రైట్ చూద్దాం మొత్తానికి ఏం జరగదు